ఈరోజు సీతకండ గ్రామీణ సంఘం అనగా మనది 7/8/2023 ప్రతీ నెల మనం పెట్టుకునే మన గ్రామ సంఘం మీటింగ్ తేదీ కాబట్టి ఇప్పుడు గ్రామ సంఘం మీటింగ్ స్టార్ట్ చేసుకుందాం. గ్రామ సంఘం మీటింగ్ స్టార్ట్ చేసుకునే ముందు ప్రార్థన గీతంతో స్టార్ట్ చేయాలి. ప్రార్థన గీతంతో స్టార్ట్ చేద్దాం. జీవితాన వెలుగుందని నమ్మకాన్ని పెంచుదాం. స్వర్గమన్నది ఎక్కడున్న నేలపైకి దించుదాం. గగనమెంత ఉరిమినా గిరికి చలనముండున గంగ పొంగి పొరిలిన నేల భీతి చెందిన ఆత్మబలం కూడగట్టి ఆకాశాన్ని వంచుదాం. స్వర్గమన్నది ఎక్కడున్న నేలపైకి దించుదాం. ఆకులన్నీ రాలిన వేసవి వెంటాడిన ఒక్కసారి చూద్దాం ఏంటి వీళ్ళ స్టోరీ ఏంటి, ఎందుకు మీటింగ్ పెట్టుకున్నారు, అయ్యబ్బా ఎంత బాగా కూర్చున్నారు ఒక్కొక్కరున్న. చినుకు రాలకుండునా చిగురు వేయకుండునా ఆశయాలు నీరు పోసి ఆశలన్నీ పెంచుదాం. స్వర్గమన్నది ఎక్కడున్న నేలపైకి దించుదాం. పేదరికం కసిరిన పెనిసీకటి ముసిరిన వేల జనం మేలుకుంటే వేకువ రాకుండునా అందుకున్న విజయాలను అందరికీ పంచుదాం. స్వర్గమన్నది ఎక్కడున్న నేలపైకి దించుదాం. జీవితాన వెలుగుందని నమ్మకాన్ని పెంచుదాం. స్వర్గమన్నది ఎక్కడున్న నేలపైకి దించుదాం. నేలపైకి దించుదాం. అమ్మా అందరికీ నమస్కారం. నా పేరు రత్నకుమారి, సీతకండ గ్రామ సంఘానికి సీఏగా పనిచేస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు సత్యవతి, నేను సీదర్గ గ్రూప్ లో సెకండ్ లీడర్. అమ్మా మీకు అందరికీ నమస్కారం. నేను కోట రాములమ్మ, సాయిరామ్ గ్రూప్ లో సెక్రటరీని, అలాగే గ్రామ సంఘానికి సెకండ్ లీడరు. అమ్మా మీ అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మి, సాయిరామ్ గ్రూప్లో ప్రెసిడెంట్గా చేస్తున్నాను, అలాగే అంగన్వాడీ టీచర్ని. అమ్మ మీ అందరికీ నమస్కారం. నా పేరు శ్రీదేవి, నేను విశాఖపట్నం నుంచి వచ్చాను. మీ మహిళా సంఘం అందరినీ కూడా పరిచయం చేసుకుందామని వచ్చాను. బాగుంది మీ పద్ధతి అంతా కూడా. అయితే మీరు ప్రతి నెల కూడా ఇలా వచ్చి సభ్యత్వం, అదే సభ్యులందరినీ కలిసి మీటింగ్ ఏర్పాటు చేసుకుంటారా? గ్రూప్లో ఇద్దరు మెంబర్స్ని తీసుకుంటాం మేడం. ఓకే, ఫస్ట్ లీడర్ సెకండ్ లీడర్ గ్రూప్లో ఇద్దరు లీడర్స్ని పెట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన రికవరీలు, కొత్తగా అప్పులు కావాలంటే అప్పులు, అప్పులు ఎంత కడుతున్నారు, ఆ నెల ఎంత కట్టారు, ఎంత వసూలు అయిందో అని చూసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి మాకు కిషోర్ బాలికలు అని చెప్పేసి వాళ్ళు ఉంటారు కదా, మనకు 12 ఇయర్స్ to 19 ఇయర్స్ లోపు ఆ కిషోర్ బాలికలు రక్తహీనత గురించి మాట్లాడుకుంటాం. నెక్స్ట్ పరిశుభ్రత గురించి మాట్లాడుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి మన ఏజ్డ్ వాళ్ళ దగ్గర కూడా 34 ఇయర్స్ అబౌవ్ ఉన్న వాళ్ళ దగ్గర కొంచెం రక్తహీనత అనేది ఉంటుంది కదా, వీళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఏ విధంగా ఉండాలి, ఎలా ఉంటే ఆరోగ్యంగా ఉంటారు, ఏ ఫుడ్ ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలని చెప్పేసి దాని గురించి మాట్లాడుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి మా మీటింగ్కి యాక్చువల్గా అయితే ప్రెసిడెంట్ గారు, ఏఎన్ఎం గారు, ఎమ్మెల్సీ మేడం, అంగన్వాడీ టీచర్, ఆశా, వాలంటీర్ మొత్తం అందరూ అటెండ్ అవ్వాలి, స్కూల్ టీచర్తో సహా. ఇవన్నీ అయిన తర్వాత మా పద్ధతి ప్రకారం మేము ప్రతి మంత్లీ మీటింగ్ పెట్టుకొని ఏం జరగాల, ఏం మాట్లాడుకోవాలని చెప్పేసి మాకు అక్కడ ఎంఎస్లో మీటింగ్ పెట్టేటప్పుడు ఏటేటి చెప్తారు, పోయిన నెలలో ఏటు చెప్పారు, ఈ నెలలో అవి మేము రిపీట్ చేసుకుంటాం. మాకు 15 గ్రూపులు ఉన్నాయండి ఊర్లో, అంటే 3 ఊర్లు కలిపి. మూడు ఊర్లు అంటే ఇప్పుడు రావడానికి కష్టం కాబట్టి ఈ ఊర్లో ఈ రోజు పెట్టే, నెక్స్ట్ ఆ ఊర్లో ఏదో వాళ్ళకి అందుబాటులో ఉండే టైం చూసుకొని వాళ్ళ ఊర్లో పెడతాం.
కన్ఫర్మ్గా డేట్ అయితే 7వ డేటు అది ఇక్కడ పక్క జరిగిపోద్ది, మిగతాది వాళ్ళు అందుబాటులో ఉండే టైం చూసుకొని అక్కడికి వెళ్ళి పెడతాం. మీరు ఏంటమ్మా మీరు? వివోఏ అంటారు మేడం, సిఏ అంటారు, విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ మేడం. ఓకే, చాలా బాగుందండి. అసలే మీ పద్ధతి అంతా కూడా చాలా బాగుంది. క్రమశిక్షణగా చక్కగా వచ్చి కూర్చున్నారు, ఒక టైం పెట్టుకున్నారు, ఒక డేట్ పెట్టుకున్నారు. ఆ డేట్లో కొంతమంది మెయిన్ గ్రూప్కి ప్రెసిడెంట్ సెక్రటరీలు అందరూ కూడా హాజరయ్యారు, అంతేనా? అవును మేడం. సో ఇది విలేజ్లో మాత్రమే ఇంత చక్కగా నడుస్తుందమ్మా, సిటీలో ఎవరు కూడా ఇంత క్రమశిక్షణగా టైం పెట్టుకోవడం, డేట్కి రావడం కష్టసుఖాలు. ఇక్కడ చూడండి, హెల్త్ గురించి కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇది అంత సిటీలో అయితే అంత జరుగుతుందని నేను అనుకోవటం లేదు, చాలా తక్కువగా జరుగుతుందేమో. అట్లీస్ట్ మీ అందరినీ చూసైనా సిటీలో వాళ్ళైనా కొంచెం మళ్ళీ అట్లా ఓన్లీ అప్పుల వరకు మాత్రం మీటింగ్లు పెట్టుకుంటారు, చక్కగా కలిసి బ్యాంకులకు వెళ్తారు, డబ్బులు తీసుకున్నంత వరకు మాత్రమే అక్కడ ఒక జట్టులా ఉంటుంది. మీరు డబ్బులకి కలిసే వెళ్తారు, పంచుకునేటప్పుడు కలిసే ఉంటారు అని చక్క. మీ పాట కూడా బాగుంది. మరి మాకు సిటీలో ఎక్కడ ఈ పాటలు ఏవి ఎక్కడ వినబడి కూడా వినబడలేదు. బాగుంది మీ పాట. ఎందుకు పాటతో స్టార్ట్ చేస్తున్నారు? మాకు ఇది ఫస్ట్ నుంచి మా సెర్ప దగ్గర నుంచి ఎక్కడైనా మీటింగ్ స్టార్ట్ చేయాలి అంటే మేము స్టార్టింగ్ పాటతోనే స్టార్ట్ చేస్తాం మేడం. మేము ఫ్రైడ్ చేసుకుంటాం, ఈ ఫ్రైడ్ నుంచి స్టార్ట్ అయిన నెక్స్ట్ ప్రార్థనలోకి వెళ్తాం. ప్రార్థన అయిపోయిన తర్వాత పరిచయాలు, పరిచయం అయిపోయాక మిగతా యాక్టివిటీస్ అన్నీ మాట్లాడుకోవడం జరుగుతుంటుందండి. ఇది ఇక్కడే కాదులేండి, ఎక్కడ మీటింగ్ అయినా కానీ మాకు రూరల్ నుంచి అయితే ఇదే కన్ఫర్మ్ అవుతుంటుంది. అర్బన్లో అయితే ఉంటుందో ఉండదో నేనైతే చెప్పలేను, మ్యాక్సిమం ఉంటుంది కానీ తక్కువ. ఇప్పుడు ఏంటి సబ్జెక్ట్, ఇప్పుడు ఏం మాట్లాడుకుంటారు? అయితే లెక్కలు ఫస్ట్ చూసుకుంటారా? ఇప్పుడు మేము రిక్వైరీలు ప్రతి మంత్లీ ఎంత అమౌంట్ ఇచ్చామో, ఎంత రిక్వైర్ అయిందో, ఎంత రిక్వైర్ అవ్వాలనేది చూసుకుంటాం మేడం ఫస్ట్. అది చూసుకున్న తర్వాత మాకు 3 రకాల అప్పులు ఉన్నాయండి. సిఎఫ్ఐ అంటే ఎంసీపీ మాకు మండలం తరపు నుంచి ఇస్తారు, ఆ అమౌంట్ ఒకటి. నెక్స్ట్ ఉన్నతి అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఓన్లీ ఇస్తారు, అది వడ్డీ లేనిది, అదొకటి. నెక్స్ట్ శ్రీనిధి, అది అందరికీ ఇస్తారు, అది వడ్డీ ఉన్నది. ఇంట్రెస్ట్ 12% ఇస్తున్నాను. 12% ఎంతకి అంటే? యాక్చువల్గా అంటే మెంబర్కి 50,000 మేడం. మెంబర్ గ్రూప్లో 15 మెంబర్స్ ఉంటే కనుక వాళ్ళకి 3,50,000, 4,50,000 వరకు వర్తిస్తుంది. అది లోన్ తీసుకునేటప్పుడు కూడా వాళ్ళు ఏడ్ చేస్తారంటే తంప పెట్టి తీసుకోవాలి. వాళ్ళకి లోన్ కావాలని లోన్ రిక్వెస్ట్లో తంప పెట్టాలి. తర్వాత నెక్స్ట్ అమౌంట్ వచ్చాక వాళ్ళు ఇండివిజువల్ అకౌంట్లకి ట్రాన్స్ఫర్ అయినట్టు కూడా వాళ్ళు తంబేసి మాకు వచ్చిందని చెప్పేసి క్లారిటీ ఇచ్చిన తర్వాతే లోన్ వాళ్ళ అకౌంట్లకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది మేడం. ఇది అయిన తర్వాత అప్పుడు హెల్త్ గురించి ఏం మాట్లాడుకుంటారు? హెల్త్ గురించి ఆసానా అంగన్వాడీ టీచర్ మాట్లాడతారు మేడం. అంగన్వాడీ టీచర్ అక్కడ ఉన్నారా? ఏంటి అంటే కిషోర్ బాలికలు ఏ విధంగా ఉండాలి, ఏంటి పిల్లలు ఎలా ఉండాలి, ఏంటనేది చెప్తారా మీరు? ఇంకా తర్వాత ఏం మాట్లాడతారు? పెద్దలు ఐరన్ ట్యాబ్లెట్స్ వాడాలి, నెక్స్ట్ ఎలాంటి ఫుడ్ తీసుకుంటే ఎలా ఉంటారని చెప్పేసి ప్రతి నెలలో మందులు ఫ్రీగా ఇస్తారా? మందులు అంటే మాకు ఐరన్ ట్యాబ్లెట్స్ ఇస్తారు మేడం, చిన్నపిల్లలకి అయితే ఐరన్ టానిక్ ఇస్తారు. నెక్స్ట్ 104 వెహికల్స్ వస్తుంది మేడం, 3వ శనివారం ప్రతి మంత్లీ ఒక రోజు వస్తుంది, అది 3వ వారం వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ బీపీలు షుగర్లు ఉన్న వాళ్ళు కూడా ఇంకా బయటికి వెళ్ళకుండా ఆ వెహికల్ వచ్చిన తర్వాత బుక్ ఉంటుంది, ఆ బుక్ పట్టుకుని వెళ్ళి వాళ్ళకి కావాల్సిన మందులు తీసుకుంటారు మేడం. చాలా బాగుందమ్మా. యాక్చువల్గా అయితే మాకు ఉదయం 11 గంటలకు మేడం మీటింగ్ టైము, అయితే వీళ్ళందరూ పనులు అంటే వెళ్ళిపోయారు కదని చెప్పేసి మధ్యాహ్నం 12:30కి వస్తారు వీళ్ళందరూ. 12:30కి వచ్చిన తర్వాత భోజనం చేసి శుభ్రంగా ఇప్పుడు కూర్చున్నాం మేడం. గొప్పకి వెళ్తారా? ఎంత ఇస్తారమ్మా రోజుకి? 200 పొద్దున్న వెళ్తే మధ్యాహ్నం వరకే 200 వస్తాయి. పొద్దున్న నా పని అయిపోతుంది, మధ్యాహ్నం ఈ పని కూడా అయిపోతుందా? ఓకే సరే, చాలా బాగుంది. ఇలాగే అద్భుతంగా చక్కగా మంచి మంచి కార్యక్రమాలు అన్నింటినీ కూడా ఇలా కలిసిగట్టుగా ముందుకు నడిపించుకుంటూ తీసుకుని వెళ్ళండి. ఏదైనా కూడా మీరు ప్రేయరు పాటలు అవన్నీ కూడా పెట్టుకున్నారు చూసారా, దానికి నేను వెళ్తూ ఆగి మరి నేను ఆగి ఏం చేస్తున్నారు, ఇంత వరుసగా లైన్గా ఇంత క్రమశిక్షణగా కూర్చున్నారు, ఎవరబ్బా వీళ్ళు, ఏంటి దీని కథ తెలుసుకుందామని చెప్పి ఆగాం అన్నమాట. బాగుంది మొత్తానికి మహిళా సంఘం మహిళలందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. బాగా ఇది చాలా వరకు కూడా ఇది స్ప్రెడ్ అవ్వాలి, ఇంత క్రమశిక్షణగా అందరూ కూడా ముందుకు వెళ్ళి ఇలా మంచిగా ప్రార్థనా గీతం ఆ పాటలో కూడా మంచి అర్థం ఉంది.
సో ఆ మంచి అర్థం ఉన్న పాటని అసలు వెలుగులోకి తీసుకురావటం లేదు. మీరు కనీసం మీకున్న ఎన్ని గడపలు ఉన్నాయి మీ ఊర్లో? 55 మేడం. 55 గడపలు ఉన్నాయి. అందరూ కూడా 57. సరే, 50 గడపలు ఉన్న ఊరు కాబట్టి చక్కగా కుదురుగా మీరు పాటిస్తున్నారు. సో ఈ చిన్న పల్లెటూరులే పెద్ద పల్లెటూరు వరకు తాకి అందరూ కూడా ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ పాటను వెలుగులోకి తీసుకుని వచ్చి మహిళా సంఘాలు అంటే ఇలా ఉండాలన్నట్టుగా మీరు చూపించారు. చాలామంది దీన్ని చూసి పాటిస్తారేమో చూద్దాము. అందరూ కలిస్తేనే కదా ఎవరికి ఏ హెల్త్ ఇష్యూ ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చిన పథకాలు కూడా ఎక్కడ వెలుగులోకి రావటం లేదు, కనుమరుగైపోతున్నాయి. అది మంచి ఏ పార్టీ అయినా మనకు అనవసరం. వచ్చినవి ఏమైనా వినియోగించుకుంటే బాగుంటుంది కదా. ఇవి ఉన్నాయి ఇవి ఉన్నాయని కొంచెం జనాలు కూడా తెలిసేటట్టు ఉంటే బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీ పనిని నేను ఇబ్బంది ఏమంటున్నా, ఓకే పని చేసుకోండి. ఓకే, లోన్లు కట్టి ఏమైనా మాకు ఇస్తారు అప్పుడప్పుడు? ఇస్తాం మేడం, ఇస్తామండి. ఓకే, బాయ్ మేడం. చూసారు కదండి, ఇలా అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకుని సమస్యలను పరిష్కరించుకునే ఆనవాయితీని మళ్ళీ మనం గుర్తు చేసుకునేలా అయింది కదా ఈ వీడియో ద్వారా. టెక్నాలజీ బాగా పెరిగిపోవడంతో ఒకరింటికి మరొకరు వెళ్ళటమే మర్చిపోతున్నాం. ఇలా అందరూ ఒకే చోట కలవాలి అంటే ఏదైనా అకేషన్ అయితేనే తప్ప ఎవరిని ఎవరు పట్టించుకోవటం లేదు. అలా అయిపోయింది ఇప్పటి పరిస్థితి. మరి ఇక్కడ ఈ మహిళా సంఘ సభ్యులు ఆడవాళ్ళందరూ ఏకగ్రీవంగా ఏర్పడి వారి వారి ప్రభుత్వ పథకాలను లభ్య పొందడమే కాకుండా గ్రామ సమస్యలు, ఆరోగ్య సమస్యలు వారు చర్చించుకునే విధానం చాలా బాగుంది కదా. ఇది అంతా జరిగింది ఒక మారుమూల పల్లె గ్రామంలో. మరి ఇలా ఎంతమంది మహిళా సంఘ సభ్యులు వారి వారి గ్రూపుల గురించి తెలుసుకుంటున్నారు, అలాగే వారి గ్రామంలో జరుగుతున్న సమస్యల గురించి ఎంతమంది వెలుగులోకి తీసుకుని వస్తున్నారు, మరి ఈ చిన్న మారుమూల పల్లెటూరులో వీళ్ళందరూ మనకి చాలా ఇన్స్పిరేషన్గా నాకు అనిపించారు. నేను వాళ్ళు ఇంకా చాలా విషయాలు నాకు చెప్పినా అవన్నీ వాయిస్ సరిగా లేకపోవడంతో నేను కొన్ని మాటలను నేను కట్ చేయడం జరిగింది. మరి వీరిని స్ఫూర్తిగా తీసుకొని ఈసారి మహిళా సంఘ సభ్యులందరూ కూడా మీకు ఇచ్చిన ఆ పల్లెపాట అందరూ కూర్చొని పాడుతూ కాసేపైనా మన సమస్యలను మర్చిపోతూ మన ప్రభుత్వ పథకాలు మహిళలందరూ తీసుకొని సద్వినియోగం చేసుకొని మన గ్రామానికే మనం ఇన్స్పిరేషన్గా నిలిచే విధంగా ఈసారి పల్లెటూరులే వాళ్ళే కాదు సిటీలో వాళ్ళందరూ కూడా డబ్బులు మాత్రమే తీసుకోకూడదు, ఆ పథకాలకి న్యాయం కూడా చేయండి. ఓకేనా? మరి ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఇలాగే మనం కూడా చేయాలి, ఈ వీడియో మన ఫ్రెండ్స్కి షేర్ చేయాలి అని అనుకుంటే ఏమాత్రం ఆలస్యం చేయకండి, ఇప్పుడే ఈ వీడియోని మీ పల్లెటూరులో ఉన్న మహిళా సంఘ సభ్యులందరికీ షేర్ చేసేసేయండి. ఓకే, థ్యాంక్ యూ.